కోస్తా జిల్లాలకు తుఫాను గండం పొంచి ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రంలో ప్రవేశించింది. మరోవైపు రాయలసీమను ఆనుకుని దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో కిలోమీటర్న్నర ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో శుక్రవారం ఉదయం ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి శనివారానికి వాయుగుండంగా మారి మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనుంది. అనంతరం పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈ నెల 12న ఉత్తర కోస్తాలో తీరం దాటనుంది. అల్పపీడనం ప్రభావంతో వచ్చే 12వ తేదీ వరకు దక్షిణ మధ్య బంగాళాఖాతంతో పాటు ఏపీ, ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో ప్రతికూల వాతావరణం నెలకొనే అవకాశాలున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తెలిపాయి. ఇక కోస్తాలో తీరం వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నట్టు పేర్కొన్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు. కాగా అల్పపీడన ప్రభావంతో శుక్రవారం ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణ, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాయుగుండం తుఫాన్ కారణంగా కోస్తాలో పంట, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. కాగా 14న ఉత్తర అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ నిపుణుడు ఒకరు తెలిపారు. దీని నిర్ధారణకు సమయం పడుతుందని అన్నారు. ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అండమాన్ ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. అది ప్రస్తుతం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకొని తీవ్ర అల్పపీడనంగా మారి తర్వాత వాయుగుండంగా కూడా మారేటువంటి అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ప్రస్తుతం అయితే మనకు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కృష్ణా, గుంటూరు, అలాగే అటు ప్రకాశంలో చూస్తే చాలా చోట్ల హెవీ రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు రాయలసీమ జిల్లాల్లో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో కూడా ప్రధానంగా దక్షిణ తెలంగాణ, ఇటు హైదరాబాద్తో పాటు చాలా జిల్లాల్లో ప్రస్తుతం వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో కొంతపాటు వరకు కూడా ప్రస్తుతానికి వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఉత్తర కోస్తా జిల్లాల్లో ప్రస్తుతం పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత నుండి క్రమంగా వర్షాలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ వాయుగుండం ఉందో ఇది ప్రస్తుతం అయితే తీవ్ర అల్పపీడనంగా ఉంది. ఈరోజు వాయుగుండంగా మారిన తర్వాత క్రమంగా బలపడి వాయుగుండంగా తీరం దాటుతుందని చెప్పి ముందు అంచనా వేశారు. ఈ నెల 11వ తారీఖున ఉత్తర కోస్తా అలాగే దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేసినప్పటికీ ఇది క్రమంగా దీన్ని వేగంగా మనం చూసుకుంటే కొద్ది నెమ్మదిగా కదులుతుంది. ఇది మరింతగా బలపడి తుఫాన్గా మారినా మారొచ్చు అనే ఒక అనుమానం కూడా వాతావరణ శాఖ అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నదాని ప్రకారం చూస్తే తీవ్ర వాయుగుండంగా కానీ తీరం దాటేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటి, ఇది నెమ్మదిగా కదులుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ శాతం వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే తీరం వెంబడి కూడా 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. ఇవి క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో నాయుడు విశాఖపట్నం నుండి.